మార్కు సువార్త 1:9-11 మన యొక్క ధ్యాన భాగం. సో ఇందులో మన అంశం ఏంటంటే చెప్పండి, యేసు ప్రభు బాప్తీసం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చదవబడిన వాక్యమును దీవించి, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి సర్వసత్యములో నడిపించమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రపంచంలో ఎంతోమందిని కుదిపేసిన ఒక క్వశ్చన్ మార్క్ ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువుకి పరిశుద్ధాత్మ అవసరమా? అదే క్వశ్చన్ పోయిన వారం కూడా తెలుసుకున్నాం, యేసు ప్రభువుకి బాప్తీసము అవసరమా? అదే మళ్ళీ ప్రశ్న ఇక్కడ కూడా వస్తుంది, యేసు ప్రభుకి పరిశుద్ధాత్మ బలపరచడం ఏంటి? అసలు ఆయన ఎవరండి, దేవుడు అన్న ప్రశ్న వస్తుంది. అది ఈరోజు ఆ క్లారిటీ మనం తెలుసుకోబోతున్నాం. వినండి, దీంట్లో 3 పాయింట్ చెప్తాను మీకు. 1, నీళ్ళలో నుండి వడ్డుకొచ్చట. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు బాప్తీసము శిలకరింపు బాప్తీసం కాదు. యేసు ప్రభు బాప్తీసము జెండా కింద బాప్తీసం కాదు. యేసు ప్రభు బాప్తీసము ఓటింగ్ బాప్తీసం కాదు. యేసు ప్రభు బాప్తీసము పెండ్లి బాప్తీసం కాదు. యేసు ప్రభు బాప్తీసము నీళ్ళల్లో మునిగిన బాప్తీసం. అయితే ఇక్కడ గమనించండి, చాలామంది బాప్తీసాలను రకరకాలుగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ కారణాలు, రీజన్స్ ఎన్నో చెప్తున్నారు, మాకు నీళ్లు లేవు ఎన్నో చెప్తున్నారు. చాలా ఈజీ అండి. ఒకసారి ఒక చౌదరి కుటుంబానికి చెందిన ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది చాలా సంవత్సరాల క్రితం. నన్ను అన్నాన్ని పిలిచేది, అన్నయ్య నాకు బాప్తీసం కావాలి, మా ఆయన ఒప్పుకోడు, మా మామ ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు, మరి ఎలాగా అన్న. ఓ పంచే, మీ వాళ్ళందరూ ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వెళ్తారన్న? ఉదయం 10 గంటలకు చేయలేక ఎవరు ఉండరు, అందరు ఎవరు ఉండరు అని చెప్పింది. మీ ఇంట్లో తొట్టు ఉందా అని చెప్పా. ఉందా, నిండా నీళ్లు పెట్టి నన్ను పిలువన్నాను, పోయి తొట్టులో ఇచ్చేసి వచ్చేసాను. సో బాప్తీసము అనే ఈ వర్డ్ అర్థం ముంచుట. అర్థమైంది నాన్న? బాప్తీసం అనే మాటకు అర్థం ఏంటి? ముంచుట. డ్రమ్ములో ముంచావా, తొట్టులో ముంచావా, ఎక్కడన్నా కానీ ముంచాలా, ఎక్కడ ముంచినా ఇబ్బంది లేదు. అర్థమైందా? యేసు ప్రభులాగా మనం కూడా ఏదో ఒక నదికి ఎన్ని 100 కిలోమీటర్లు అయినా నడిచిపోతాను, అలాగే ఏమవసరం లేదు. ముంచడం అన్నది ముఖ్యం. పెళ్లి బాప్తీసం చెందదు అంటే, పెళ్లి బాప్తీసం అంటే పెళ్లి కోసం. కొంతమంది పాస్టర్లు ఎలా తయారయ్యారంటే, బాప్తీసం తీసుకున్నావా, లేదు అయితే నీ పెళ్లి చేయను. పెళ్లికి బాప్తీసం ఏమైనా సంబంధం ఉందా చెప్పండి అమ్మా. మ్యారేజ్లో ఎలాగంటే, హిందూ యాక్ట్ మ్యారేజీ, క్రిస్టియన్ యాక్ట్ మ్యారేజీ ఉన్నది. నేను క్రిస్టియన్ పద్ధతిలో చేసుకోవాలనుకుంటున్నాను, ఓకే, దానికి బాప్తీసం ఉంటేనే చేయమని అంటే వీళ్ళు తయారు చేశారు అవన్నీ. సో నేనైతే ఏం అడగను, బాప్తీసం తీసుకోలేదు అని అంటారు, చెప్తారు నాకు. మరి మీరు క్రిస్టియన్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలనుకుంటుంటే, అయ్యా మా అమ్మ మా నాన్న మేమంతా క్రిస్టియనే, సో ఇంకా మేము మారుమనసు పొందలేదు. సరే ఓకే, పెళ్లి కోసం బాప్తీసం ఇవ్వను, బలవంతం కూడా చేయను, ఎందుకంటే అది చాలా తప్పు. తర్వాత ఓటింగ్. కొన్ని సంఘాల్లో పాస్టర్ని తీసేయాలన్నా, పాస్టర్ని మళ్ళీ పెట్టుకోవాలన్నా ఓటింగ్ కావాలా? ఓటింగ్ అంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళు చెప్పాలా, ఏమని ఈయన మాకు వద్దు అని ఎంతమంది ఎక్కువ మంది చేతులు ఎత్తే ఆ పాస్టర్ని తీసేస్తారు, ఎంతమంది ఎక్కువ మాకు కావాలంటే ఆ పాస్టర్ని ఉంచుతారు. అది ఓటింగ్ బాప్తీసం. అది కూడా పరలోకంలో జల్లదు. అర్థమైందా? బాప్తీసము అనే మాటకు చాలా అద్భుతమైన మీనింగ్ ఉంది బైబిల్లో. మారు మనసు నిమిత్తం, పాపక్షమాపణ నిమిత్తం. ఎక్కడుంది? అపొస్తలు 2:38 ఉంది. అపొస్తల కార్యము 2:38 ఉంది. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటి వరకు ఇంకా బాప్తీసం తీసుకోకపోతే, పోయిన ఆదివారము బహుశా వాక్యము విని చెప్పిందేమో సహోదరి, ఈరోజు బాప్తీసం తీసుకుంటాను నాకు తెలియదు, ఈరోజు ఒక బాప్తీసం ఉంది 4 గంటలకి. సో మీలో ఎవరైనా ఇంకా బాప్తీసం తీసుకోకపోతే ఆలస్యం చెయ్యొద్దు. ఏనా? యేసు ప్రభు అద్భుతమైన మాదిరిని మనకు చూపించాడు, బాప్తీసం తీసుకోవాలి అన్న సత్యాన్ని మనకు తెలియచేశాడు, కాబట్టి మనం బాప్తీసం తీసుకోవాలి.
ఆయన నీళ్ళల్లో నుంచి ఒడ్డుకు వచ్చుట అనే మాట ఆయన నీళ్ళల్లో ముంచబడ్డాడు అన్న భావాన్ని తెలియచేస్తుందనడానికి ఇవన్నీ మీకు చెప్పాను. కాబట్టి బాప్తీసం తీసుకోండి. బాప్తీసం అనేది ఆచారం కాకూడదు, బాప్తీసం అనేది ఓటింగ్ కాకూడదు, బాప్తీసం అనేది సభ్యత్వం కోసం కూడా కాకూడదు. సంఘంలో సభ్యులుగా ఉండాలి అని అంటే ఏం తీసుకోవాలి? బాప్తీసం తీసుకో. అవన్నీ కూడా కరెక్ట్ కాదు. సో రియల్గా అసలు బాప్తీసం అంటే ఏంటో మీకు చెప్పాను, అంతే దర్శాలు. ఇక పాయింట్ వన్ అయిపోయింది, ఇప్పుడు పాయింట్ టూ చెప్తున్నాను. రెండోది ఏంటంటే ఆకాశము చేల్చబడుట. పాయింట్ టూ అండి, ఆకాశము చేల్చబడుట. ఇక్కడ గమనించండి, ఆకాశము చేల్చబడుట అంటే అర్థం ఏంటంటే అండి, మొదటి ఆదాము పాప ఫలితంగా పరలోకం ముయబడింది, కడవరి ఆదాము నీతి ఫలితంగా పరలోకము తెరవబడింది. సో ఆదాము పాప ఫలితంగా ముయబడిన పరలోకపు డోర్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. కాబట్టి పరలోకానికి వెళ్ళడానికి మన దగ్గర ఏముంది? అర్థమైందా? నేను ఈ ప్రసంగం ముగింపులో మీరు అడగండి, పరలోకానికి వెళ్ళడానికి టికెట్ కావాలా? ఆ టికెట్ ఏంటో నేను చూపిస్తా ఇప్పుడు మీకు. ఒక ముగ్గురిని పిలిచి నాటకీయంగా ఒక నాటకం వేస్తా ఇప్పుడు నేను మీకు, టికెట్, పరలోకపు టికెట్. తమాషా కదా, నిజంగా. లాస్ట్లో అడగండి, టికెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఓకేనా? రైట్. సో పరలోకానికి వెళ్ళాలి అని అంటే మన దగ్గర ఏముండాలి? నీతి. ఎవరి నీతి? ఎస్, మీకు అర్థమైంది కదండి. మొదటి ఆదాము పాప ఫలితంగా ముయబడింది, యేసు ప్రభు నీతి ఫలితంగా. యేసు ఎవరి కోసం పుట్టారు? మనకు నీతి ఇవ్వడానికి. యేసు ఎవరి కోసం జీవించాడు? మనకు నీతి సంపాదించి పెట్టడానికి. యేసు ప్రభు ఎవరి కోసం చనిపోయాడు? మనకు నీతి ఇవ్వడానికి. యేసు ప్రభు తిరిగి ఎవరి కోసం లేచాడు? మన కోసం. ఆయన చేసినంతా మనకు నీతి సంపాదించి ఇచ్చుట కొరకే. అది మీకు అర్థం కావాలి. కాబట్టి మనం పరలోకానికి వెళుతున్నామంటే మన స్వనీతి కారణము కాదు, మన సొంత నీతి కారణం కాదు, దేవుని నీతి దీనికి కారణము. కాబట్టి పరలోక మహాపట్నము నీ కొరకు డోర్స్ ఓపెన్ చేయబడింది. ఆల్వేస్ వెల్కమ్. నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు. ఏమితో? దేవుని నీతితో. దేవుని నీతితో నింపబడి ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు. ఒకసారి జ్యోతి అనే ఒక సహోదరి ఉండేది, ఆమె మంచి బిలీవర్, వాళ్ళ ఆయన నాస్తికుడు. ఈమె రోజు భరించేది భర్త పెట్టే బాధలు, హింసలు, కష్టాలు, సిగరెట్తో కాల్చడము, కొట్టడము, తిట్టడము అన్ని భరించేది. ఒకరోజు యేసు ప్రభు దిగొచ్చి, అమ్మా నువ్వు పడ్డ బాధలు చాలు, నువ్వు పడ్డ కష్టాలు చాలు, నువ్వు కార్చిన కన్నీరు చాలు, నీ బాధలు నేను చూశా, నీ కన్నీరు నేను చూశా, నీ వేదనలు నేను చూశా, కమ్ కేర్, నా దగ్గరికి వచ్చే ప్రభు. సాక్షాత్ ఎట్లా ఉంటుందంటే, కొంతమంది ప్రభువునందు నిద్రిస్తే సాక్షాత్ యేసు ప్రభువే వస్తాడు తీసుకెళ్ళడానికి. కొంతమంది దేవదూతలు పంపిస్తాడండి, అది మీ స్పిరిచువల్ గ్రోత్ను బట్టి ఉంటుందేమో, మేబీ, నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఓకే, ఏదేమైనా దేవదూతలు అలాగే యేసు ప్రభు వచ్చారు. వెంటనే ఆనంద భరితురాలై భర్త వైపు చూసి, ఏమండి యేసు ప్రభు వచ్చాడండి, దేవదూతలు వచ్చారండి, ఇప్పుడు నేను దివ్యమైన దివ్యకాంతలతో విరజిమ్ముచున్న దివ్య లోకములు అడుగు పెట్టబోతున్నానండి, ఇకనైనా మీరు యేసు ప్రభువుని నమ్మండి. బూట్కాల్తో తన్నాడా, సిగరెట్తో మళ్ళీ కాల్చాడా, బాగా తాగిన మైకములో స్కూటర్లో బయటికి వెళుతున్నప్పుడు లారీ కొట్టగా అక్కడికక్కడే ముక్కలై చనిపోయాడు. ఒకవైపున భార్య ఆత్మ వెళ్ళిపోతుంది, ఒకవైపున భర్త ఆత్మ వెళ్ళిపోతుంది. భర్త ఆత్మను తీసుకెళ్ళడానికి సాతాను దూతలు వచ్చారు, ఈమె ఆత్మను తీసుకెళ్ళడానికి యేసు ప్రభు దేవదూతలు వచ్చారు. ఆ సమయంలో ఒక సంభాషణ. నాస్తికుడు అనుకున్నాడు మానవ లైఫ్, మానవ జీవితంతో ఎండ్ అనుకున్నాడు, తర్వాత లైఫ్ లేదు. ఎప్పుడైతే ఆయన ఆత్మ బతికే ఉందో అర్థమైపోయి వెంటనే భార్యను అడుగుతున్నాడు జ్యోతి, అమ్మా నువ్వు చెప్పింది ఇంతకాలం నేను నమ్మలేదు, ఇప్పుడు నాకు నమ్మకం ఏర్పడింది, నేను క్షమాపణ కోరుతున్నా,
నాకు పరలోకం కావాలి, నువ్వు వెళ్ళే మార్గం నేను వస్తాను, నాకు సాయం చేయమని కేకలు వేస్తున్నాడు. వెంటనే దేవదూతలు చూసి ఆ జ్యోతి అంటుంది, అయ్యా నా భర్తకి క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉందా? ఆ దేవదూతల్లో ఒక దూత ఇలా చెప్పడం జరిగింది, అమ్మా బంకమట్టి పచ్చిగా ఉన్నప్పుడు కుమ్మరవాడు ఏ కుండైనా చేయగలడు, కాలిన తర్వాత ఇక ఏమీ చేయలేడు. శరీరంలో ఉన్నంతకాలమే మనిషికి రిపెంటెన్స్ కు పశ్చాత్తాపానికి అవకాశం ఉంది, దేహం వదిలిన తరువాత మనిషి పశ్చాత్తాపడే అవకాశం లేదు. కాబట్టి నీ భర్త నరకానికి వెళ్ళడమే తప్ప పరలోకానికి వెళ్ళే మార్గము లేదు. దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, యేసుక్రీస్తు ఆ నెలలో నుంచి ఒడ్డుకు రాగానే పరలోకము అనే ఆకాశము చీల్చబడింది. ఎవరి కోసమో తెలుసా? యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి బిడ్డ కొరకు ఆల్వేస్ వెల్కమ్. దేవుడు స్వాగతం పలుకుతున్నాడు నీ కోసం, వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు పడే కష్టాలిక పడకూడదని, నీవు కార్చే కన్నీరిక కారవకూడదని, నువ్వు పడే బాధలకు స్వస్తి చెప్పాలని, నీ కోసం వెయ్యి కళ్ళతో ప్రభు ఎదురు చూస్తున్నాడు. దా బిడ్డ వద్దు, ఈ లోకం నీకు వద్దు, వచ్చేయి అని ప్రతి క్షణము ప్రతి ఘడియ ప్రభు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా మరో మనసు పొందలేదా? ఇంకా బాప్తీసం తీసుకోలేదా? ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించలేదా? ఇంకా మీరు నామినల్గా బ్రతుకుతున్నారా? ఇంకా నేతి బెరకాయలో నీలేనట్టు జీవిస్తున్నారా? జాగ్రత్త, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. పాయింట్ 3, పరిశుద్ధాత్మ పావురము వలె దిగివచ్చుట. పాయింట్ 3, డోంట్ మిస్అండర్స్టాండింగ్. చాలాసార్లు ఈ వాక్యాన్ని చాలామంది అపార్థం చేసుకున్నారు. ఇక్కడ మనం చదివిన ఈ వర్డ్ పావురము, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ పావురమ్మ, ఏదైనా ఒకటేనా? పరిశుద్ధాత్మ పావురమ్మ, పావురము పరిశుద్ధాత్మ. దేవుని పిల్లలారా, పావురం కనబడరానే పరిశుద్ధాత్మ వచ్చేసావా, ఎంత నా మీద నీకు దయ కలిగింది, మా ఇంట్లోనే వాలిపోయావు. ఇది పావురం రాగానే. పావురములకు పరిశుద్ధాత్మకు సంబంధం ఉందా? వినండి లాజిక్. దేవుడు ఎవరండి? ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపైన దేవుణ్ణి చూడగలమా? లేవు. కాబట్టి మానవుడు దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుడికి అవసరమైంది ఏంటి? మానవ దేహం. కాబట్టి మానవ దేహం ధరించుకున్నాడు కాబట్టి మానవుడు దేవుడా? ఆలోచించాలి మీరు. కాబట్టి పావురము వలే అని ఉంది అక్కడ. పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడట? పావురము వలే. వలే అనే మాటకు గ్రీకు భాషలో అర్థం ఏంటంటే అలంకార భాష. నా ప్రశ్న, యేసు ప్రభువుకి పరిశుద్ధాత్మ అవసరము ఉందా? ఆయన దేవుడండి, దేవుడికి పరిశుద్ధాత్మ అవసరమా? యేసు ప్రభువుకి పరిశుద్ధాత్మ అవసరమా? పాయింట్ 2 అర్థమైంది కదా మీకు. పరిశుద్ధాత్మచే యేసు బలపరచబడుట, అంటే పరిశుద్ధాత్మ ఆవశ్యకత ఉందా యేసు ప్రభువుకి? అది లాజిక్. ఆయన పరిపూర్ణ దేవుడు, సేమ్ టైం పరిపూర్ణ మానవుడు. కాబట్టి ఇక్కడ మనం ఏ దృక్పథములో చూడాలి బలపరచబడడం అనే మాటని? మానవుడిగా చూడాలి. మీరు మానవుడిగా చూస్తేనే మీకు ఈ వాక్యం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఎప్పుడెప్పుడో చూపిస్తాను మీకు. లూకా సువార్త 1:35, అమ్మా నిన్ను పరిశుద్ధాత్మ కమ్ముకొనును, పుట్టబోయే శిశువు పరిశుద్ధాత్మ శక్తితో. ఒక గుండెకు సంబంధించిన డాక్టరు బైపాస్ సర్జరీ చేస్తాడు కదా, ఎలా చేస్తాడు? దేవుడు గుండెకి ఏ రక్తనాళాల గుండా పంప్ చేయడానికి పెట్టాడో ఆ రూట్లో కాకుండా ఇంకొక రూట్లో, దాన్నే బైపాస్. అంటే ఒక డాక్టర్కే దేవుడు జ్ఞానం ఇచ్చి గుండె పనిచేయడానికి బైపాస్ సర్జరీ చేసి గుండె పనిచేసేటట్టు చేస్తే డాక్టర్కు జ్ఞానం ఇచ్చిన సాక్షాత్తు దేవుడు పురుషుడితో సంబంధము లేకుండా మరియమ్మ గర్భములో పిండాన్ని కలిగించలేడా? అదే బైపాస్ సర్జరీ అంటే. పరిశుద్ధాత్మ శక్తితో.
కాబట్టి ఆయన పుట్టుకలోనే ఏం చూస్తున్నాం? నెంబర్ టూ, రెండు, బాప్తీసం తీసుకునే సమయం. నెంబర్ త్రీ, మూడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం, ఆయన అరణ్యమునకు ఎలాగా ఆత్మచేత కొనిపోబడిన, అంటే టోటల్గా యేసు ప్రభు లైఫ్ అంతా ఈ లోకంలో ఉన్న కాలమంతా కూడా ఎవరితో నింపబడి పనిచేస్తూ వచ్చాడు ఆయన. యా, అది ఈరోజు మనము తెలుసుకోబోయే ఓ అద్భుతమైన రహస్యం చెప్తున్నాను. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత సాక్షాత్తు యేసు ప్రభుకే అంత అవసరమైతే మరి నీ సంగతి నా సంగతి ఏంటి? ఆయన పరిపూర్ణ దేవుడు ప్లస్ పరిపూర్ణ మానవుడు, ఈ రెండింటిని జోడించి ఎలా ఆయన ఉన్నాడు అన్నది అది ఒక పెద్ద మర్మం. అది మన బుర్రకు అంతు పట్టదు. ఏదైనా మీ బుర్రకు అంతు పట్టిన విషయాలు ఉంటే వెంటనే మీకు ద్వితీయోపదేశ కాను 29:29 గుర్తొచ్చేయాలి. ఏముంది చెప్పండి అక్కడ? రహస్యములు దేవునివి, బయలుపరచబడినవి మనవి మన సంతతి. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ బుర్ర తిరిగిపోయి ఉన్నాయనుకో బైబుల్ ఎక్కడన్నా, వెంటనే ప్రభువా ఈ నాయ కాదు నీ అనుకోండి, ఏం హ్యాపీగా ఉంటారు. లేకపోతే ఉన్న మైండ్ కూడా పాడైపోద్ది. దేవుడు ఎంతవరకు అవసరమో అంతవరకే మనకు బయలుపరిచాడు. కానీ దేవుణ్ణి అర్థం చేసుకునేంత జ్ఞానం మన దగ్గర అయితే లేదు. అమ్మో, ఆయన ఎక్కడ? ఆయన సముద్రంతో పోల్చబడ్డాం. మనము సముద్రములో నీటి చుక్కతో పోల్చబడ్డం. మనం ఎక్కడ? ఆయన ఎక్కడండి? నింగికి నేలకి ఉన్న వ్యత్యాసం ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం, మనకు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే విధానం ఎలా. నెంబర్ వన్, పాయింట్ వన్ చెప్తున్నాను ఇక్కడ. పార్ట్ టూలో ఇప్పటి వరకు యేసు ప్రభు గురించి మూడు పద్ధతుల్లో ఆయన ఆత్మ దేవుడు పనిచేసిన విధానం, పుట్టుకలో, బాప్తీసం విషయంలో, ఆయన ఉపవాసం ఉండి అరణ్యమునకు కొరిపడి, ఈ మూడు మాటలను బట్టి టోటల్గా ఆత్మ ఆత్మచేత బలపరచబడడం చూసాం మనం. ఎవరిని? యేసుక్రీస్తు. అట్లా యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన మన విషయంలో ఆత్మకార్యం ఎలా ఉంటుందో చెప్తాను, వినండి. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన పనిని ప్రారంభిస్తాడు కదండి? యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించిన, భౌతికంగా యేసు ప్రభు జన్మలో ఆత్మకార్యం చూస్తున్నాం, ఆత్మీయంగా మనము యేసు ప్రభును నమ్మిన రోజే ఆత్మకార్యం చూస్తున్నాం. అది పుట్టుకే, ఇది పుట్టుక. అది భౌతిక పుట్టుక, ఇది ఆత్మీయ పుట్టుక. టోటల్ ఆత్మకార్యం ఎప్పుడంటే పుట్టుకలోనే స్టార్ట్ అవుతుంది. స్పిరిచువల్గా ఆత్మ సంబంధంగా మీరు ఈ విషయాన్ని మనసుకు తెచ్చుకోవాలి. ఏమండి? ఆత్మ మన చేత మన హృదయ అంతరంగ స్థితిని చూపించి పాపాన్ని ఒప్పింప చేస్తాడు. అది బయట నుండి చేస్తాడండి. యేసు ప్రభుని ఎప్పుడైతే నా రక్షకుడిగా అంగీకరిస్తానో వితన్ వన్ సెకండ్ అంతే లోనికి వచ్చేస్తాడు. ఇక్కడ నల్లి నా ప్రశ్న, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిలోనికి ప్రవేశించేది ఎప్పుడు? బాప్తీసం తీసుకున్నాక, బాప్తీసం తీసుకోక ముందా? అపొస్తల కార్యం 2:38 ప్రకారం ఏం రాయబడి ఉంది? మీరు మారు మనసు నిమిత్తము బాప్తీసము తీసుకున్నాడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందదు. మరి ఆ వాక్యాన్ని బట్టి ఎప్పుడు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? తీసుకున్నాక, తీసుకోక ముందా? వినండి, మనకు అర్థం కాని ఏంటంటే బాప్తీసం అంటే ఏంటో మనకు అర్థం కావాలా? బాప్తీసం అంటే మనకు తెలిసి నీళ్ళలో మునగడం కాదు. బాప్తీసం అనే మాటకు అర్థము మొట్టమొదటిగా పరిశుద్ధాత్మలో మనము లీనం అవ్వడం. నోట్ దిస్ పాయింట్. ఇది బాప్తీసం అంటే మొదటి బాప్తీసం. ఏమన్నాను? మన ఆత్మ లీనం అవ్వడం, ఇది మొదటి బాప్తీసం. దాన్ని దృఢపరిచేది నీళ్ళలో మునగడం. బాప్తీసం అనే ఆ ఇన్నర్ మీనింగ్ పరిశుద్ధాత్మ మన ఆత్మలో లీనం అవ్వడం, మన ఆత్మ పరిశుద్ధాత్మలో లీనం అవ్వడం. ఇది ఒరిజినల్గా బాప్తీసం అంటే అర్థమైపోయింది కదా నాన్న. కాబట్టి యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించిన విత్ అన్ వన్ సెకండ్ ఆయన మనలోనికి వస్తాడు. ఏమండి? వచ్చి ఏం చేస్తాడు? యేసు ప్రభు చెప్పాడు ఒక మాట, నేను మిమ్మలను అనాథులుగా నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను ఆయన ఎల్లప్పుడూ మీలో మీతో నివాసము చేస్తాడు. వండర్ఫుల్ వర్డ్ కదండి. సో ఏం చేస్తాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసము? ఏం చేస్తాడు నివాసం ఉండి? చెప్తాను ఏం చేస్తాడంటే,
రోమిలు రాసిన పత్రిక 8:14 ప్రకారం ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో. వాహ్, వండర్. ఈయన పనేంటి? ఈయన పనేంటి? ఎందుకు వచ్చాడు మనలోనికి? ఏ ఉద్దేశంతో ఆ పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు మనకిచ్చాడు? మనము బలహీనులం. వీఆర్ నాట్ పెర్ఫెక్ట్. ఏమండి, మనము బలహీనులము. మనము బలపరచబడాలి. మనము దేవునిలో ఎదగాలి. మనము క్రీస్తు సారూప్యములోనికి రావాలి. మనము లోకాన్ని జయించాలి. మనము శరీరాన్ని జయించాలి. మనము ప్రాచీన స్వభావాన్ని జయించాలి. అలా జయించడానికి మన దగ్గర శక్తి లేదు. ఆ శక్తి కావాలి. అది ఎలా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సాధ్యం. ప్రశ్న, పరిశుద్ధాత్మ దేవుడు పాపం చేస్తే వెళ్ళిపోతాడా ఉంటాడా? నేను రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో నుంచి పక్కకు వెళ్ళడానికి నేను చేసిన పాపము వలన వెళతాడా? వెళ్ళడు. మీకు ఎలా తెలుస్తుంది? పాస్టర్ గారు, నేను రక్షింపబడ్డాను కానీ బై మిస్టేకో బై ఛాన్సో మొత్తానికి తప్పు చేశాను, పాపం చేశాను, కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు అని మీకు ఎలా తెలుసు? ఆ సింప్టమ్స్ లేక ఆ సైన్, ఆ గుర్తు ఎలా తెలుస్తుంది మీకు? గుడ్ ఆన్సర్. ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోండి మాట, ఆయన సహాయం కోల్పోతాం అంతే. ఒకప్పుడు అద్భుతంగా ప్రార్థిస్తున్నావు, ఇప్పుడు చేయలేకపోతున్నావు, హెల్ప్ కోల్పోయావు. ఆయన సహాయంతో ప్రార్థించావు, ఇప్పుడు ఆయన సహాయం లేదు, ప్రార్థన చేయలేకపోతున్నావు. ఆయన సహాయంతో అద్భుతంగా వాక్యం అర్థం చేసుకున్నావు, ఇప్పుడు వాక్యం చదువుతుంటే నిద్ర వస్తుంది, సహాయం కోల్పోయావు. చర్చిలో కూర్చుంటే పరవశం చెందావు వాక్యం వింటుంటే ఆయన సహాయంతో, ఇప్పుడు హాయిగా ఏసీ రూమ్లో నిద్రపోయినట్టు నిద్రపోతున్నావు, వచ్చి ఇంట్లో నిద్ర పట్టక. అంటే ఏం కోల్పోయాము? సహాయం కోల్పోయాం. మరి లేడా? ఉన్నాడు. కానీ ఆయన ఏమీ మనకు హెల్ప్? వై? నేను పాపం చేశా. అది ఏమిటి? అది నీవే తెలుసు. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, మన అంతరంగములో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మనము పాపం చేస్తే వెళ్ళడు కానీ, చెప్పండి, ఆయన దుఃఖపడతాడు. అది ఎలా తెలిసిందంటే, హెల్ప్ కోల్పోవడం, సహాయం. ఆ హెల్ప్ కోల్పోయినప్పుడు ఏం కోల్పోయామని తెలిసింది? ఇందాక మీరు చెప్పినట్టు రక్షణ ఆనందం. రక్షణ. అర్థమైందా? ఒకవేళ పరిశుద్ధాత్మకు లోబడ్డాము అనుకుందాం, విధేయత చూపించాము అనుకుందాం, ఏం జరగద్ది? సింపుల్ ఆన్సర్ చెప్పండి. పరిశుద్ధాత్మకు లోబడ్డాము, పరిశుద్ధాత్మకు విధేయత చూపించాము అనుకో, ఏం జరగద్ది? ఆత్మచేత శరీర క్రియలను చంపుతాం. చంపిన వెంటనే ఆత్మకి ఏం కలుగుతుంది? ఆనందం. ఫర్ ఎగ్జాంపుల్, అబద్ధం ఆడే అవకాశం వచ్చింది, ఆడలా. పాపం చేసే అవకాశం వచ్చింది, చెయ్యలా. చెడు చూసే అవకాశం వచ్చింది, చూడలా. చెడు వినే అవకాశం వచ్చింది, వినలా. చెడు మాట్లాడే అవకాశం వచ్చింది, ఎవరో రెచ్చగొట్టారు నన్ను, నాకు కోపం వచ్చింది. సో పరిశుద్ధాత్మ సహాయం నేను కోల్పోతే భ్రష్టుని అయిపోతాను. పరిశుద్ధాత్మ సహాయం కోల్పోతే సాక్ష్యం కోల్పోతాను. పరిశుద్ధాత్మ సహాయం కోల్పోతే నాకు పరలోకంలో చిప్ప మిగలద్ది, అంటే బహుమానాలు కోల్పోతాను. ఇన్ని నష్టాలు ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు లోనికి వచ్చి ఎప్పటి వరకు అంటే విమోచన దినమ వరకు మనతోనే ఉండి మనలను ఆత్మచేత నడిపిస్తాడు. ఇంకా మనల్ని అభిషేకించి వాడుకుంటాడు. దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, దేవుడు మనల్ని బలపరచడానికి ఎవరినిచ్చారమ్మా? పరిశుద్ధాత్మని. కాబట్టి ఇట్టి పరిశుద్ధాత్మ సహాయమును నువ్వు గుర్తించాలి రోజు. ఆత్మ సహాయం ఉందా? మనము పాపాన్ని జయించామంటే ఎవరి వల్ల జయించాం? ఆత్మ సహాయం వల్లనే జయించాం. పరిశుద్ధతలో కొనసాగుతున్నామంటే ఎవరి వల్ల? ఆత్మ సహాయం వల్లనే కొనసాగుతున్నాం. మనం రోజు రోజుకి ఎదుగుతున్నాం ఎవరి వల్ల? ఆత్మ సహాయం వల్లే ఎదుగుతున్నాం. ఆ ఎదుగుదల అనేది ఉంది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ఓకే, ఇంతటితో రెండవ భాగం ముగిసింది. ఓకేనా? ఏమర్థమని చెప్పాలి మీరు? యేసు ప్రభువుకి పరిశుద్ధాత్మచే బలపరచబడము అవసరమా? ఎస్, అవసరం. ఎందుకు అనంటే పరిపూర్ణ మానవుడు. మరి నీకు నాకు ఆయనకి అంత అవసరమైతే ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం మనకుంది. ఓకేనా? హెల్ప్ తీసుకుంటున్నారా మీరు రోజు? హెల్ప్, సహాయం. ఎవరు సహాయం? పరిశుద్ధాత్ముడా, నువ్వు అక్కడుండు, నాకు రాదనుకుంటున్నావు ప్రార్థన? మైకి ఏ ఒకసారి అంటే ఎట్టుంటుంది? పరిశుద్ధాత్మ దేవుడా నాకు రాదనుకుంటున్నారా? మైకి పాడతాను చూడు ఇప్పుడు, అంటే ఎట్టుంటుంది? గడగడ వణుకుతూ, దేవా నాకు మీరు సహాయం చేయండి, ఎలా పాడాలో తెలియదు, ఆ పాట రాగము తాళము ఎవరిని కదిలిస్తో తెలియదు, ఎవరిని మారుస్తుందో తెలియదు, అయ్యా నిష్ప్రయోజకుడైన దాసుని ఎదుట ఒప్పుకొనుచున్నాను అని ప్రార్థన చేయండి. ఆత్మ నింపుదల. ఇంకొక రహస్యం చెప్తాను వినండి, ఎపిసి 5:8 చదవండి, 5:18 అనుకుంటా. అమ్మయ్యా వండర్ఫుల్. గ్రీకులో చదివితే భలే ఉంటుంది, ఆత్మ చేత నింపబడుతూ ఉండండి. అది గ్రీక్ వర్డ్. ఒకసారి నింపి వదిలేను కదా నానా. సో గ్రీక్ వర్డ్ ఏంటంటే నింపబడుతూ, నింపబడుతూ. ఆత్మపూర్ణ అంటే అర్థం ఏంటి? వాక్యము చేత హృదయము నింపబడుట. బైబిల్ చదివారు, వాక్యం అర్థమైంది, వాక్యం ఆత్మచేత ఇక్కడ కూర్చున్నారు, వాక్యం అర్థమైంది, ఆత్మచేత నింపబడటం. ఎప్పుడైతే నింపబడతామో అప్పుడు చూడండి, ఫుట్బాల్ ఆడతాం ఎవరినే? పాపాన్ని చూడగానే చీ, ఆ మనసు నీకు వచ్చిందంటే 100% నువ్వు చెప్పండి ఆత్మ, ఆత్మ పూర్ణుడు, పూర్ణుడు. ఆ థాట్ నీకు వచ్చిందంటే మనమేమనుకుంటాం ఆత్మపూర్ణులు అంటే? భాషలు మాట్లాడటము, లేకుంటే ప్రవచనాలు చెప్పడము. సో బైబిల్ అలా చెప్పట్లేదు. వాళ్ళు అనుకున్నారు అలాగని, పాపం అర్థం చేసుకోవడంలో ఎవరి అభిప్రాయం వాళ్ళది ఉంటుంది. బైబిల్ అలా చెప్పట్లేదు. అది వరము, వరము వేరండి, వరము వేరు. ఇది ఫలము. ఫలానికి వరానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది ఫలమండి, ఆ తేడాను మీరు కొంచెం గుర్తించండి. అంటే ఈ ఆత్మపూర్ణత అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు. చూడండి, ఇలా ఒకప్పుడు అనుకున్నా నేను, ఓసారి అంటే ఎప్పుడు ఒకలాగా ఉన్నాను అంటే ఏంటి దాని అర్థం చెప్పండి? ఆత్మ హెల్ప్ అనేది విపరీతంగా ఉన్నప్పుడు చీ, తక్కువైందనుకో నిజంగా వండర్ కదండి, వండర్ఫుల్ విషయం. సో దేవుని బిడ్డలారా, ఇవన్నీ క్యాచ్ చేయాలి మనం. అందుకే మన రిలేషన్ చాలా బాగుండాలి. ఎవరితో? ఎస్, లోబడాలి. ఓకే, పార్ట్ 3కి వెళ్ళిపోదాం. పార్ట్ 3 ఏంటి? తండ్రిచే బళ అని మెప్పు పొందుట. బళ మీరు రైమ్స్ క్యాచ్ చేశారా? పైనుంచి బాప్తీసము బలపరచబడుట బళ. ఎందుకంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారని నా బాధ, ఇంకంతకంటే ఏం లేదు. ఈరోజు ఏమి విన్నాం వాక్యం? అబ్బా గుండె పగిలిపోయింది. ఈరోజు వాక్యం ఏం చెప్పారమ్మా? అబ్బా కళ్ళ నీళ్ళు పటపటా కడిగిపోయింది. అమ్మ ఈరోజు వాక్యం ఏం చెప్పారు? ఆకాశంలో తేలిపోయాను. అలా కాదు, ఇలా చెప్పాలి. 1, బాప్తిస్మ్ గురించి. 2, బలపరచడం గురించి. 3, బల అని మెప్పు గురించి విన్నాను, అంతే అయిపోయింది. ఏంటి అప్పుడు చెప్పాలి? బాప్తిస్మ్ అంటే ఇదిగో ఇది, బలపరచబడ్డం అంటే ఇదిగో ఇది, బళ మెప్పు. ఇంకా చెప్పలేదుగా, చెప్తాను వినండి. ఏంటి మెప్పు? 2 పాయింట్లు మళ్ళా చూడండి, సబ్ పాయింట్స్ వచ్చినాయా. 1, నీవు నా కుమారుడవు. ఓకే, 2 తర్వాత వద్దాం, తర్వాత వద్దాం. 1, నీవు నా కుమారుడు. నేను బైబిల్లోనే చెప్తున్నానా పక్కెళ్తున్నానా? మీ చదివిన వాక్యంలో ఏమైనా ఉన్నాయా ఇవన్నీ? మా ఎక్కడ పక్కెళ్ళానా? ఓకే, 1, ఈ సంబంధము. ఏ సంబంధం అంటే తండ్రి కుమారుణ్ణి 50కు పైగా అన్నాడు ఈ మాట, నా కుమారుడని 50 సార్లకు పైగా. మీ పాయింట్ క్యాచ్ చేయండి. ఏ సంబంధాన్ని చూసి బిడ్డలకు తల్లిదండ్రులకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుందా?
ఈ ఈ మాట నా నీవు నా కుమారుడవు అన్న మాట తండ్రికి బిడలకున్న సంబంధాన్ని తెలియజేస్తుందా? మరి ఏంటి ఈ సంబంధం? నీవు నా కుమారుడు అన్న సంబంధం దేన్ని తెలియజేస్తుంది చెప్పగలరా? సరే, యేసు ప్రభు కూడా అన్నాడు ఏమని? నా తండ్రి అని. ఏం తెలియజేస్తుంది ఈ ఈ సంభాషణ? ఆయన్నేమో తండ్రి అన్నాడు, ఈయనేమో కుమారుడు అన్నాడు. వినండి, యోహాను సువార్త 5:17 చదవండి. యోహాను సువార్త 5:17 చదవండి త్వరగా. యోహాను సువార్త 5:17 అన్నాడన్నమాట. తండ్రి అనే మాట అన్నాడా? వచ్చింది వాళ్ళ కోపం, సిగ ఎక్కింది వాళ్ళకి, ఇక్కడికి ఎక్కేసింది వాళ్ళకి. చూడండి వాళ్ళు ఎంత భయంకరంగా అంటారు. 18 చదవరా. విశ్రాంతి దినం మేరడమే కాకుండా నా తండ్రి అని దేవునితో. వాహ్, వండర్ఫుల్ మీనింగ్ కదా. ఇప్పుడు చెప్పండి, ఆయన కుమారుడు అన్నాడంటే అర్థం ఏంటి? ఈయన తండ్రి అన్నాడంటే అర్థం ఏంటి? దేవుడు కుమారుడు ఇద్దరు సమానము. వెంటనే టిక్ పెట్టేసుకోవాలి ఆ పదం. యూదులకు ఒకటి అర్థమైంది, ఈయన దేవునితో చేసుకుంటున్నాడు. ఎస్, నేను తండ్రి వేరుగా, మేమిద్దరము సమానమే. అది ఆయన బంధం. చెప్తాను, లోతుగా చెప్తాను మీకు. అయితే ఈ సంబంధము ద్వారా ఏ సంబంధాన్ని కలిపాడు యేసు ప్రభు? మొదటి ఆదాము ద్వారా దేవునితో మన సంబంధము, ఇప్పుడు కడవరి ఆదాము ద్వారా తిరిగి తండ్రి బిడ్డలకు ఉన్న సంబంధాన్ని కలిపాడు. అందుకే ఒక భక్తుడు పాట మళ్ళీ రాశాడండి, నిజంగా, యెహోవా మా తండ్రి కాడా, యేసు మా అన్న కాడా. కాబట్టి మీరు అందరిని ప్రార్థన చేశారు అంటే శరీరధారిగా వచ్చి ఏం చేశాడో ఆ రచించాడు ఆయన, ఆ రచయిత యేసుక్రీస్తు ఆ బంధాన్ని, ఆ సంబంధాన్ని మనకు కలిపాడు. వండర్ అండి, నిజంగా వండర్. ఎటువంటి సంబంధం యేసు ప్రభుతో, తండ్రితో యేసుక్రీస్తు ద్వారా వచ్చిందండి. అందుకే చూడండి, భలే రాస్తాడు రోమ పత్రికలో, ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడట మనలో, అబ్బా తండ్రి అని పిలుచు ఆత్మను. నీ భర్త నిన్ను మర్చిపోయినా, నీ భర్త నీతో మాట్లాడకపోయినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, నిన్ను అందరూ బాధ పెట్టి నిన్ను దుఃఖ పెట్టినా, గదిలోకి వెళ్ళి తలుపేసుకొని పసిబిడ్డ తల్లివడిలో ఆలన పాలన ఆప్యాయత అనురాగం తల్లి కౌగిలింతలో బిడ్డకు దొరికినట్టు యేసు ద్వారా తండ్రి వడిలో దొరికే భాగ్యాన్ని కల్పించాడు యేసు ప్రభు. ఎటువంటి రిలేషన్ ఇచ్చాడండి యేసు ప్రభు, ఎటువంటి సంబంధం ఇచ్చాడండి. ఓకే, పాయింట్ 2, నీ యందు నేను ఏ ఆనందం చెప్తారా? ఏ ఆనందం తండ్రికి, ఏ ఆనందం వచ్చింది ఇప్పుడు? చెప్తాను, ఇప్పుడు చెప్తాను, ఏ ఆనందం వచ్చిందో చెప్తాను. దేవుడు ఇద్దరు ప్రతినిధులను పెట్టాడండి. మొదటి ప్రతినిధి ఎవరు? మొదటి ఆదాము. రెండవ ప్రతినిధి ఎవరు? యేసుక్రీస్తు. మొదటి ఆదాము ద్వారా మనం అందరం ఏమైపోయాం? దేవునికి దూరం అయిపోయి, ఇప్పుడు మానవ జాతి దేవునికి దూరం అయిపోయింది. ఇప్పుడు దూరమైన ఈ మానవ జాతి కొరకు యేసుక్రీస్తు ఏమి సంపాదించాడు? నీతి. ఆ నీతి మనకివ్వడము ద్వారా మనం అందరం యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ఏమయ్యాము? కాబట్టి తండ్రికి ఏం కలిగింది ఇప్పుడు? మొదటి ఆదాము కూడా దేవుని కుమారుడు అన్నది బైబిల్లో. తెలుసు మీకు ఆ మాట ఉందని? ఉందా లేదంత? ఉందా? మొదటి ఆదాము దేవుని కుమారుడని లోకాసు వార్తలో ఉంది, 2 అనుకుంటాను. చదవండి, లాస్ట్లో ఉంటుంది అన్నమాట, ఆదాము దేవుని కుమారుడు అని ఉంటుంది. మొదటి ఆదాము ద్వారా అందరము పాపానికి గురయ్యాం. మొదటి రెండు అయితే మొదటి ఆదాముకి కడవర ఆదాముకు ఉన్న చిన్న వ్యత్యాసం చెప్తా వినండి. మొదటి ఆదాము ద్వారా పుట్టిన అందరూ ప్రపంచములు, ఏ కులము, ఏ మతము, ఏ దేశము, ఏ ప్రాంతము, ఎచ్చటి వారైనా అందరూ పాపులే. బట్ కడవరి ఆదాము ద్వారా అందరూ నీతిమంతులు కాదు, ఆయన్ని స్పెసిఫిక్గా నమ్మితేనే. అది ఆ వ్యత్యాసాన్ని గుర్తించాలి మీరు. ఈ విధంగా మనం అందరము ఆయన ద్వారా తండ్రికి ఏమయ్యాము? పిల్లలమయ్యాము. ఆ విషయంలో ఏం అంటున్నాడు తండ్రి? బిడ్డను చూసి ఆనందించుచున్నానయ్యా.
మానవజాతి నాకు దూరం అయిపోయింది, నా దగ్గరికి వచ్చే అవకాశాలు లేవు. పడిపోయిన మానవ జాతిని తిరిగి నిన్ను నీ అందు విశ్వాసం ఉంచి నా నీతి వారికి ఇవ్వడం ద్వారా. ఆ మాట ఉందా ఎక్కడ? చదవండి కొరింథీయులకు 2:5-21, కొరింథీయులకు రాసిన 2:5-21. పాపమెరుగని ఆయనను మన కోసము పాప్య పాపమా. దేవుని నీతి అగునట్లు. వాహ్, పోతుపోతే ఏం తీసుకెళ్తున్నాం మనం పరలోకానికి? నీతి. ఓకే, ఏం చూపిపోతున్నాను ఇప్పుడు మీకు? అందా చెప్పండి. ఇప్పుడు మీరందరూ నన్ను అడుగుతారని కూడా తెలుసు. ఏంటది టికెట్? వినండి, ఈయన దేవదూత. చెప్పండి, ఈయన ఎవరు? ఓకే, ఈయన వచ్చి స్వనీతి పరుడు. చెప్పండి ఎవరు? ఆయన వచ్చి నాస్తికుడు. చెప్పండి ఎవరు? నేను వచ్చి బిలీవరు. ఎంతమంది అయ్యాం ఇప్పుడు మొత్తం? ఎంతమంది అయ్యాం? 4. భూలోకం నుంచి బయలుదేరాం మీ ముగ్గురు. ఎక్కడికా? మీ ముగ్గురు నిద్రించాం, నిద్రిస్తే కదా పోతాము. మేమిద్దరం కలుసుకున్నాం పోతా ముగ్గురు. వాళ్ళిద్దరు నన్ను అడిగారు ఇదేందయ్యా అని. నేనేమన్నానా? పరలోకానికి టికెట్ అయ్యా అన్నా. అప్పుడు ఈయన అన్నాడు, అయ్యా మరి నాకు టికెట్ సంగతి తెలియదు. ఇప్పుడు స్వనీతి పరుడు అంటే అర్థం ఏంటి? అయ్యో, స్వనీతి అంటే నేను ఏ తప్పు, నేను చేసిన పనులన్నీ కాబట్టి నాకేముంది, అది స్వనీతి పరుడు అంటే. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా లోకంతోనే ఎండ్ అనుకున్నాను జీవితం, కానీ లోకం తర్వాత కూడా అంటే శరీరం తర్వాత కూడా జీవితం ఉంది నాకు తెలియదు, కానీ నాకు పరలోకం పోవాలని ఆశ ఉంది, మరి కొంచెము మీ టికెట్ నాకు కూడా ఇవ్వండి అన్నాడు. ఈయన అడిగాడు, ఆయన అడిగాడు. ఆ తర్వాత నేను జాలిపడి ఏం చేశాను, నా టికెట్ను కొంత ఇచ్చాను, పాప ఆయన తీసుకో కొంత ఇయ్యారు కదా నీకు. అప్పుడు ఎంట్రన్స్లో ఎవరున్నారు? దేవదూత అడుగుతున్నాడు, ఏది టికెట్ అని అడుగు. ఇప్పు ఇప్పు బాగా ఇప్పు. ఏం కనపడింది? ఏం కనపడింది? అయ్యి ఒక ముక్క, ముక్కేది చిన్న ముక్కేది, అయ్యి అయ్యి. అయ్యి అంటే ఏందా? నేనే తప్పు చేయలా, నేనే పాపం చేయలా, కాబట్టి నేను పరలోకం ఉంది అనుకున్నాడు. ఈయన అన్నాడు, నో ఎంట్రీ అన్నాడు. పక్కన పెట్టి నువ్వు రాయ. ఈయన వచ్చాడు, ఎవరా? ఈయన వచ్చాడు, ఎవరయ్యా? అడిగావా నా టికెట్? అడిగావా టికెట్? ఇస్తున్నా. ఈ ఇప్పు ఎల్లో ఎల్లో ఎల్లంటే నరకం. ఎల్లంటే ఏంది నరకం? హెవెన్ అంటే పరలోకం. ఏం చెప్పావు అని చెయ్యి. ఇక నేను మిగిలా అడిగావు నన్ను ఏమన్నా. అర్థమైందా? ఒక్క ముక్క అన్న అర్థమైందా? ఏమర్థమైంది? నేను పోతూ ఏం తీసుకెళ్ళాను? నీతి. గుర్తుపెట్టుకోండి, చెప్పండి, ఏం తీసుకెళ్ళాను? ఏ నీతి? చదివారు కదా మీరు ఇందాక వాక్యం, దేవుని నీతి. అప్పుడు ఆ దేవదూత, అయ్యా ఆ యేసు ప్రభు మరణ పునరుద్ధానం అనే జీవము అనే నీతి లేకుండా ఇక్కడికి ఎవ్వరు లోనకి ప్రవేశించలేరు. మీకోసమే, మీకోసమే డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి, మీకోసమే పరలోకం సిద్ధపరచబడింది, మీకోసం నివాసం కట్టబడింది, మీకోసం ఆయన పరలోకపు బహుమానాలతో ఎదురు చూస్తున్నాడు. రండి లోనికి రండి, స్వాగతం పలుకుతూ లోనికి పంపించాడు.
అదే పరలోకములో యేసు ప్రభు బాప్తిస్మ తీసుకున్నప్పుడు ఆకాశము చీల్చు. దేవుని పిల్లలారా, అర్థమైందా? ఇప్పుడు ఏమర్థమైంది? అందరికి కావాలి దేవుని నీతి. ఆ నీతి కలిగి మనం ఈ లోకంలో జీవిస్తుంటే ఏ క్షణములైనా వెళ్ళిపోతాం, యుగ యుగాలు తండ్రితో ఆనందిస్తాం. ఆమేన్. నేను సత్యం చెప్తున్నాను దేవుని బిడ్డలారా, అతి త్వరలో మనం భూమిని ఖాళీ చేయబోతున్నాం. ఎనీ టైం ఎవరెడీ, ఎవరు మటుకు వాళ్ళు, నేను సిద్ధముగా ఉన్నాను ప్రభువా. జాగ్రత్త, ఎవరైనా బాప్తీసం తీసుకోకపోతే ఆలస్యం చేయొద్దు, ఎవరైనా బలిలో చేయకపోతే ఆలస్యం చేయొద్దు. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తానే, బలి ఎందుకు తీసుకుంటున్నాం మనం? ప్రభు బలి ఎందుకు తీసుకుంటున్నాం? ఆకలేసా? కాదు. జబ్బులు పోతేనే? కాదు. మరి ఎందుకు వేసుకుంటున్నాం? ఇప్పుడు దాకా ఏమిన్నారు మీరు? వాక్యం విన్నారు. వాక్యం దైవ సేవకం ద్వారా దేవుడు ఏం చేశాడు? విరిచాడు. విరవడం అంటే ఏంటి? రొట్టె ముక్కలు ఇరవడం కాదు, వాక్యాన్ని వివరించడం. ఆ వివరించిన వాక్యం మీకేమర్థమైంది? మీకేమర్థమైందంటే లోపాలు బలహీనతలు అర్థమయ్యాయి. దాన్ని మీరు ఏం చేస్తారు నోటితో? ఎస్ ప్రభువా, ఈ విధంగా నేను ఉన్నానని ఒప్పుకుంటారు. ఎప్పుడైతే వాక్యం విరవబడిందో, విరవబడిన వాక్యం అర్థమై మీరు ఎప్పుడైతే మీ దోషములు పాపములు ఒప్పుకున్నారో, యేసు రక్తం మిమ్మల్ని ఏం చేసింది? దానికి సాదృశ్యంగా ఏం చేస్తున్నారు ఇప్పుడు? అంటే నీలో జరిగిన దానికి సాదృశ్యమా, లేకపోతే ఇవి వచ్చేసి మిమ్మల్ని మారుస్తాయా? ఆది సంఘములు అట్టే జరిగింది, వచ్చేసి రొట్టెలు ఒకేసారి తినేశారు, వచ్చి ముందు వచ్చిన ముందు తినేశారు వచ్చి. తెలుసండి, మొదటి కొరింథీ పత్రికలో మీకు అన్నం తినుటకు ఇల్లు లేవా అంటాడు పౌలు. అందుకే పాపం కొంతమంది తెలియక అర రొట్టె తీసేసుకుంటారు తెలియక. అంటే రొట్టె అంటే అర్థం ఏంటంటే పాలు పంపులు. దేంట్లో? క్రీస్తు శరీరము. ఇక్కడ నేనంతా ఇప్పటి వరకు వాక్యం అనే రొట్టె విరవబడింది, ఆ వాక్యం విన్నాను, వాక్య భావాన్ని అర్థం చేసుకున్నాను, సత్యాన్ని గ్రహించాను, సత్యానికి లోబడ్డాను అనడానికి నిదర్శనం రొట్టె. ఆ తర్వాత ప్రభు నన్ను క్షమించాడు అనడానికి, రక్తంలో కడిగాడు అనడానికి ద్రాక్షరస. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ దివ్య వాక్యము చేత మాతో సూటిగా మాట్లాడి ఎన్నో గూఢమైన సంగతులు నేర్చుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు మహిమ కలుగునుగాక. యేసు ప్రభు బాప్తీసము అన్న అంశం మీద, యోహానుచే బాప్తీసము, పరిశుద్ధాత్మచే బలపరచబడుట, తండ్రి చే బల అని మెప్పు పొందుట, మేము ఒకరోజు న్యాయపీఠం మీద నిలబడి బలా నా కుమార్తె, బలా నా కుమారుడా, కొంచెములో నీవు నమ్మకంగా ఉంటివి అని నీ మెప్పు పొందాలంటే యేసు నీతిలో రోజు మేము ఎదగాలి. అలా ఎదిగే భాగ్యం మాకు కలుగునుగాక. ఈ మనవులు యేసు నామమున అడుగుచున్నాము తండ్రీ.